IPL 2021 second half lo Royal Challengers Bengaluru parajayala parampara konasagutonde. Chennai Super Kings tho Shukravaram jarigina league match lo RCB 6 wicketla teda tho otami palainde. Dantho playoffs avakasalanu marinta sanklishtam chesukunde. Playoff cheralante league lo migilina 5 matchullo 3 gelavalsina paristhitini techukunde. Marovaipu samishti pradarshanato adbhuta vijayanni andukunna Dhoni Sena points table lo agrasthanamlo nilichi playoff berthuku adugu duramlo nilichinde. Ee match lo munduga బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 41 బంతుల్లో 6 ఫోర్లు ఓ 6తో 53, పడిక్కల్ 50 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 70 హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్మెన్ ఏబి డివిలియర్స్, టీమ్ డేవిడ్, మాక్స్వెల్ దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వెన్ బ్రావో 3 వికెట్లు తీయగా సార్థుల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. దీపక్ చాహర్కు ఓ వికెట్ దక్కింది. మరోసారి వికెట్ల వెనుకాల మహేంద్రుడు తన మాయాజాలంతో ఆర్సీబీని తక్కువ స్కోర్కే పరిమితం చేశాడు. అనంతరం చేజింగ్కు దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఋతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 38, డూప్లెసిస్ 26 బంతుల్లో 31, అంబటి రాయుడు 22 బంతుల్లో 32గా రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా చాహల్ మాక్స్వెల్ ఓ వికెట్ తీశారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు ఋతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 38, డూప్లెసిస్ 26 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 31తో మంచి శుభారంభం అందించారు. 71 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్లో పాతుకుపోయిన ఈ జోడిని విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ సాయంతో యుజ్వేంద్ర చాహల్ విడదీశారు. చాహల్ వేసిన 9వ ఓవర్లో బౌండరీతో జోరు కనబరిచిన ఋతురాజ్ చాహల్ వేసిన ఆ మరుసటి బంత్ క్యాచ్కి అవుట్ అయ్యాడు. ఫ్లైట్ అండ్ టర్న్ బాల్ను ఋతురాజ్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్ అయిన బంతిని గాల్లోకి లేసింది. ఇక బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ కళ్ళు చెదిరే ఫార్వర్డ్ డ్రైవ్తో అద్భుతంగా అందుకున్నాడు. గ్లెన్ మాక్స్వెల్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే ఫాఫ్ డూప్లెసిస్ కూడా అవుట్ అయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన అంబటి రాయుడు, మెయిన్ అలీ భారీ షాట్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో చెన్నై లక్ష్యం కరిగిపోయింది. మొయిన్ అలీ, రాయుడు అవుట్ అయినా సురేష్ రైనా ధోని మ్యాచ్ను తమదైన శైలిలో ముగించారు.